హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్ని అందరూ బాగున్నారండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సోరకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానము చూసేద్దాము ఇంగ్రీడియంట్స్ నువ్వులు ఉప్పు ఆయిల్ పసుపు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు సొరకాయ సొరకాయను వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత సోరకాయను పీలర్తో పీల్ చేయాలి ఇలా పైన చెక్కునంతా పీల్ చేయాలండి పీల్ చేసిన తర్వాత సోరకాయ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేయాలండి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి ఈ మూకుల్లో లైట్గా ఆయిల్ పోయాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఎక్కువ కారం తినేవాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి ఇవి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి తీసుకున్నాను తీసుకొని ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే ముక్కులో లైట్గా ఆయిల్ పోసి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు లైట్గా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా బౌల్లోకి ఎత్తుకున్న తర్వాత అదే మొక్కుల్లో మళ్ళీ ఇందులో నువ్వులు వేసి వేయించుకోవాలి ఇలా నువ్వులన్నీ వేసి వేయించుకున్న తర్వాత నువ్వులను కూడా బౌల్లోకి ఎత్తుకోవాలి ఇందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసి కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఉన్నాయి కదండి సోరకాయ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి కలుపుకొని లైట్గా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఈ సోరకాయ ముక్కలు ఉడకడానికి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ సొరకాయ ముక్కలు ఉడికే లోపల నేను మనం వేయించుకున్న నువ్వులు పచ్చిమిర్చి ధనియాలు అవి ఉన్నాయి కదండి అవన్నీ వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత చల్లారాక ఈ సొరకాయ ముక్కల్ని అదే జార్లో వేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి చూడండి సోరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ సోరకాయ పచ్చడి చాలా మెత్తగా పట్టకూడదు మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా ఉంటేనే సోరకాయ పచ్చడి అనేది బాగుంటుందండి మరి మెత్తగా పడితే టేస్ట్ అసలు బాగుండదు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉండాలి చూసారండి అయిన టేస్టీ సోరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి సోరకాయ పచ్చడిని నేను ఒక బౌల్లోకి సోరకాయ పచ్చడిని చేసుకునేటప్పుడు సోరకాయ కాస్త లేతగా ఉన్నదే తీసుకోవాలండి ముదిరినది అయితే పచ్చడి కాసలు బాగుండదు లేత సోరకాయ బాగుంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి థ్యాంక్ యూ